సిజేరియన్ డెలివరీ కామన్గా జరుగుతున్న సర్జరీ అండి సిజేరియన్ తర్వాత వెంటనే ఆ సర్జరీ ఎఫెక్ట్ వల్ల పేషెంట్కి ఫస్ట్ ఇరవై నాలుగు గంటల్లో చాలా నొప్పి ఉండడం అనేది సహజం సో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అదే టైంలో బేబీని న్యూ బోర్న్ బేబీని కూడా చూసుకోవాలి సో మోస్ట్ మదర్స్కి అడిక్వేట్ రెస్ట్ దొరకదు సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అంటే వెంటనే బేబీకి నర్సింగ్ స్టార్ట్ చేయాలి ఈవెన్ దో మీరు సిజేరియన్ డెలివరీ అయినా కూడా ఫ్లాట్గా పడుకొని ఉన్నప్పుడు బేబీని పొట్ట మీద వేసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి కొందరు సైడ్కి కూడా తిరగలేకపోతుంటారు అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ అ సొల్యూషన్ కానీ మెల్లమెల్లగా ఒక ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మెల్లగా లేవడానికి ట్రై చేయాలి మెల్లగా నడవడానికి ట్రై చేయాలి కుట్లు ఏమైపోతాయో అని కొందరికి భయం ఉంటుంది అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకూడదు ఎంత త్వరగా లేచి తిరిగినా కూడా కుట్లకి ఏమీ ప్రాబ్లం ఉండదండి పాత రోజుల్లో గుడ్డ కట్టేవాళ్ళు పొట్టకి అలాంటిదే ఇప్పుడు ఇంకా బెటర్గా పొట్టకు ఒక అబ్డామినల్ బెల్ట్ ఏ మెడికల్ షాప్లోనో దొరుకుతుంది ఆ బెల్ట్ ఒకటి వేసుకుంటే బొజ్జు కూడా ముందుకొచ్చి కుట్ల మీద పడి నొప్పి క్రియేట్ చేయకుండా ఉంటుందండి సో బెల్ట్ ఒకటి వాడడం ఇంపార్టెంట్ ് బేబీకి టైం టు టైం గంటకోసారి ఫస్ట్ టూ డేస్ అయితే గంట గంటనకు ఒకసారి పాలు పట్టాలి ఆ తర్వాత మీకు సిజీరనప్పుడు యూరిన్ రావడానికి ఒక ట్యూబ్ వేసి ఉంటారు ఆ ట్యూబ్ ఒక పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలకి తీసేస్తుంటారు ఆ తర్వాత యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో నీళ్లు చాలా తాగాలండి స్టార్టింగ్లో శిజిరన్ అయిన తర్వాత డాక్టర్ ఓకే అని చెప్పిన వెంటనే లిక్విడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి వీలైనంత వరకు రోజు కనీసం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అలా చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు పాలు కూడా బాగా ఈజీగా ఫ్లో స్టార్ట్ అవుతుందండి సో ఇవి జనరల్ ప్రికాషన్స్ బట్ ఇంకా ఇంటికి అయిన తర్వాత ఆకుకూరలు ఐరన్ ఎక్కువ పడే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఒక నెల రోజులు ఐరన్ టాబ్లెట్స్ ఎలాగో వేసుకోవాలి అండ్ కాల్షియం బిల్లలు మాత్రం పాలు పట్టినని రోజులు రోజు వేసుకోవాల్సి ఉంటుందండి ఇవి బేసిక్ రెమెడీస్ కానీ చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకోవడానికి ఏ రెస్ట్రిక్షన్ లేదు బాత్రూమ్కి వెళ్ళడం ఇంట్లో వంట చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులు కంప్లీట్లీ సేఫ్ నేల మీద ఉన్న బరువులు ఎత్తకూడదండి సిజీరన్ అయినాక రెండు మూడు నెలల వరకు నేల మీద ఉన్న బరువు వస్తువులు ఎత్తకూడదు సో ఈ చిన్న ప్రికాషన్స్ చాలు కంప్లీట్ రికవరీ అయిపోతుంది